సహచార మంత్రివర్గ సభ్యులకు గౌరవ అతిథులకు అధ్యాపకులకు పారిశ్రామికవేత్తలకు కావాలని కలలుగంటున్న ప్రేమైన విద్యార్థులారా అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుచుతున్నాం ఇది ఒక చరిత్ర ఎవరైతే ఈరోజు ఒక పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారో వారందరికీ ఒక అవకాశం కల్పించాలని వంద కాలేజీల్లో ఇన్క్యుబేషన్ సెంటర్స్ని మనం ప్రారంభిస్తున్నాం ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ ద్వారా ఎవరెవరు ఏ విధంగా పైకి రావాలనుకుంటారో వారందరికీ అవకాశాలు కల్పించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇన్క్యుబేషన్ సెంటర్లో మీరందరూ ఎప్పటికప్పుడు అన్ని ప్రయత్నాలు చేసుకొని తద్వారా మీరు అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఒక్కరిని కూడా ఇన్క్యుబేషన్ సెంటర్ను ఉపయోగించుకొని అదే మరి మనం స్టార్టప్ గ్రామాలను కూడా విలేజెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ను ఉపయోగించుకొని తద్వారా మీరందరూ కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈరోజు మనం ఒకసారి చూస్తే భారతదేశానికి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువ సంపద ఉంది అంతేకాకుండా మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా పైకి వచ్చిన వాళ్ళ సంఖ్య భారతదేశంలోనే ఒక అగ్రస్థానంలో ఉన్నాం రాబోయే రెండు వేల ఇరవైకి ప్రపంచంలో ఒకసారి ఆలోచిస్తే భారతదేశం యొక్క ఆవరేజ్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇది మనకందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఈరోజు అమెరికాలో ఎక్కువ ఉన్న రాబోయే రోజుల్లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య భారతదేశంలో ఉంటుంది అదే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈరోజు మనం చూస్తే అమెరికా మనకంటే ముందున్న రాబోయే రోజుల్లో అమెరికా కంటే మనమే ముందుండబోతున్నాం అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా ఏవైతే స్టార్టప్ కంపెనీస్ కానీ కొత్త కంపెనీస్ ప్రారంభమవుతున్నాయంటే సిలికాన్ వ్యాలీలో ప్రారంభమవుతున్నాయి అక్కడ కూడా మన వాళ్ళే ఈ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ వారితో భాగస్వాములు అవుతున్నారు మన వాళ్ళు ఈ స్టార్టప్ కంపెనీలు ప్రారంభించి సక్సెస్ఫుల్ కంపెనీని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ కంపెనీస్ కూడా అక్కడ వాళ్ళకి అప్పజెప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే మన తెలుగు థియేటర్లో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ ఎవరికంటే తక్కువ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం నాంది పలికాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏవైతే ఇన్క్యుబేషన్ సెంటర్స్కి కానీ స్టార్టప్ విలేజెస్కి కానీ ఒక పాలసీ తీసుకొచ్చాం కొత్తగా ఎవరైతే ఎంటర్ప్రినర్స్ కావాలనుకుంటున్నారో వారికి అన్ని అవకాశాలు కల్పించే విధంగా ఈ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి అంతేకాకుండా నేను కాలేజీలో ఉండే ప్రొఫెసర్స్ను కోరుతున్నాం మీరు కూడా గర్వంగా ఫీల్ కావాలి మీ స్టూడెంట్స్ ఒక ఇన్క్యుబేషన్ సెంటర్లో పనిచేసి తద్వారా ఒక ఎంటర్ప్రినర్గా తయారైతే అది మీకు గర్వకారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఎక్కడికక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ని బాగా స్ట్రెంగ్ చేయడం ఎవరైతే ఇలాంటి సెంటర్స్ ద్వారా రీసెర్చ్ చేయడం అదే మరిగా అధ్యయనం చేసి నూతన ప్రయోగాలు చేయాలనుకుంటారో వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అంతేకాకుండా వీరికి కావాల్సిన మెంటర్స్ని కానీ ప్రపంచంలో ఉండే బెస్ట్ పీపుల్ని కానీ నెట్వర్క్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను నేను స్టూడెంట్స్ అందరిని ఒకటే కోరుతున్నాను మీలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది తెలివితేటలు ఉంటాయి అదే మరి అనుకుంటే ఏదైనా సాధించగలిగే పరిస్థితి మీలో ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను చాలా దేశాలకు వెళ్ళాం ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు భారతదేశంలోని యువతల యువత గురించి మాట్లాడుతున్నారు ఈరోజు భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇంత మురుపు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండే యువత వల్ల వచ్చింది తప్ప ఇంకోటి కాదు ఈరోజు భారతదేశానికి ప్రపంచం మొత్తం అన్ని విధాలా గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది భారతదేశం వైపు ప్రపంచం చూసే పరిస్థితి వస్తూ ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రెండు వేల యాభైకి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశం ఉంటుంది ఇందులో నాకు అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన తర్వాత చూస్తే ఒక పక్క అమెరికా ఉంది ఒక పక్క చైనా ఉంది ఈ రెంట్కి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే అమెరికాను అధిగమించిన పెద్ద కష్టం కాదు చైనాను కూడా అధిగమించే శక్తి ఒక్క భారతదేశానికి తప్ప వేరే దేశానికి లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఇవి జరగాలంటే సాధారణంగా మనం చదువుకొని ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం కాదు మీలో ఆలోచనలు ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసిన వ్యక్తులను ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు కూడా ఒకప్పుడు మనమారిగా చిన్నవాళ్లే కానీ వాళ్ళు ఆత్రింపగుళ్ళు ఆలోచించారు ఈరోజు ప్రపంచంలో ఏ విధంగా జరిగాయో ఒకసారి అధ్యయనం చేశారు తర్వాత నూతనమైన ప్రయోగాలు చేశారు నూతన విషయాల్ని కనుగొన్నారు దానివల్లనే ఈరోజు వారు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నా ఆలోచన ఒకటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక శక్తిగా తయారు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఒక వినూత్నంగా ఆలోచించాలి అంతేకాకుండా మీలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం ప్రభుత్వం కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టాం అదే మరిగా మిమ్మల్ని పూర్తిగా ప్రోత్సహించి ప్రతి ఒక్క ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ని తయారు చేయాలని అంతేకాకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలనేది నా ఆశయంగా పెట్టుకున్నాను నేను ఒక కళగా పెట్టుకున్నాను దీన్ని సాధించాలంటే అది మీ ద్వారానే సాధ్యం అని చెప్పుకోడని మీకు తెలియజేసుకుంటున్నాను ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోగలిగితే మామూలుగా ఆలోచించేదానికంటే మీరు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా చదువుకుంటే మామూలుగా చేస్తే కొన్ని కోట్ల మందిలో మనం ఒకరుగా ఉంటాం అట్లా కాకుండా మనం డిఫరెంట్గా ఆలోచించి ఇది సాధ్యం నాకు కూడా పేరు ప్రఖ్యాతులు కావాలి నాకు కూడా ఒక చరిత్ర సృష్టించాల్సిన అవసరం ఉందని ఆలోచన మీద రావాల్సిన అవసరం ఉంది ఆ దృష్టితో మీరు ఆలోచిస్తే ఇది అసాధ్యం కాదని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటున్నాను అదే మరిగా ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించుకున్నప్పుడు ఈరోజు పెద్దవాళ్ళనబడే గొప్ప మేధావులు కానీ గొప్ప గొప్పగా ఇన్నోవేట్ చేసిన వాళ్ళు కానీ ఒకప్పుడు మామూలు వ్యక్తులే అయితే వాళ్ళలో ఒక ఆలోచన ఒక పట్టుదల రాత్రి మొగుళ్ళు పనిచేయడం కష్టపడి నిరంతర శ్రమ చేయడం వాళ్ళు నేర్చుకున్న విద్య అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు మీలో చాలామందిలో ఉన్నాయి నేను అందుకనే ఆలోచించాను మనం ఒక వినూత్నంగా ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని డిఫరెంట్గా తీసుకెళ్ళాలి అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఏడు మిషన్లు పెట్టాం ఐదు గ్రిడ్లు పెట్టాం ఐదు క్యాంపెయిన్ మోడ్స్ పెట్టాం జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెట్టాం ఇటీవల కాలంలో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఏదైతే స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అమెరికాలో ఉండే వ్యక్తులు కానీ జపాన్లో కానీ చైనాలో ఉండే వ్యక్తులు కానీ మనకంటే గొప్పవాళ్ళేం కాదు అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు క్రమశిక్షణ ప్రకారం ముందుకు పోయారు వినూత్నమైన రీతిలో ఆలోచించారు అనేక విషయాల్లో వాళ్ళు చొరవ తీసుకొని ఒక పెద్ద పెద్ద విషయాల్ని కనుగొన్నారు దానివల్ల వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాను మీలో కూడా శక్తి సామర్థ్యాలు రావాలి ఆ ఆలోచన రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అనేక సంవత్సరాలు పనిచేసి ఈరోజు ఆ దేశాల్లో మనం ఒకసారి చూస్తే వినూత్నంగా పనిచేసి శ్రద్ధతో పనిచేసిన తర్వాత ఎక్స్ట్రడనరీ కంట్రీస్గా ఆ దేశాలు తయారైనాయి ఒకప్పుడు వాళ్ళు కూడా మన లాంటి వాళ్లే కానీ ఈరోజు ఎక్స్ట్రాడనరీ థింగ్స్ చేశారు దానివల్ల ఆ దేశాలు ఎక్స్ట్రానరీ దేశాలుగా మారాయి అందుకే నేను కూడా మిమ్మల్ని ఆలోచించేది మీరు కూడా అలాంటి ఆలోచన చేయండి దీనికి పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తాం నేను ఇంత మునుపు కూడా ఒక్క ఉదాహరణ మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలని ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు పెట్టాం దానివల్ల చాలామంది చదువుకొని ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఐటీ ప్రొఫెషన్స్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఆ రోజు ఎంటర్ప్రెనర్స్ని ప్రోత్సాహం ఇవ్వాలని ఎక్కడికక్కడ నేను ఎంటర్ప్రెనర్స్ని ప్రాధాన్యత ఇచ్చాను ఇక్కడుండే ఎంటర్ప్రెనర్స్ని వేరే దేశాలకు తీసుకెళ్ళాం నెట్వర్కింగ్ చేశాం వాళ్లకు అక్కడుండే అవకాశాలని గురించి చెప్పాం దానివల్ల వాళ్ళల్లో కూడా ఆలోచన మారి తద్వారా బ్రహ్మాండమైన ఎంటర్ప్రెనర్స్గా తయారై ఈరోజు దేశంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నేను ఆ స్ఫూర్తి చూసిన తర్వాత మరో సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఒక వినూత్నంగా ఆలోచించాలని ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రెనర్ కావాలని ఆ ఎంటర్ప్రెన్యూర్ కావడానికి ఇన్క్యుబేషన్ సెంటర్ ఒక సెంటర్గా తయారు కావాలని ఈరోజు ఇన్క్యుబేషన్ సెంటర్ని మనం ప్రారంభించాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా నేను అన్ని విధాలా సహకరిస్తాను ఇప్పుడు ఇచ్చిన పాలసీనే కాకుండా ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలో మీరు ఆలోచించండి దానికి మీరు ఒక ఇన్కుబేషన్ సెంటర్లో కొన్ని కొన్ని ఇనోవేట్ చేయగలిగితే దానికి వెంచర్ క్యాపిటల్ ఎట్ ఇవ్వాలి ఆర్థిక సహాయం ఎట్టివ్వాలి మీకు ప్రోత్సాహం ఎట్లు ఇవ్వాలి అవన్నీ కూడా ఆలోచిస్తాం అంతేకాకుండా మీరు ఒక సంవత్సరం ప్రయోగాలు చేసిన తర్వాత ఇన్క్యుబేషన్ సెంటర్లో పనిచేసిన తర్వాత మళ్ళీ కాలేజీకి రావాలంటే అలాంటి అవకాశం కూడా కల్పించాం మీరు ఎవరైతే దీన్ని ఒక సవాలుగా తీసుకుంటారో ఎవరైతే జీవితంలో పైకి రావాలి నాకంటూ ఒక గొప్ప పేరు రావాలి అనుకునే ఆలోచన మీరు చేయండి ఇది అసాధ్యం కాదు సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా ఒక వినూత్నమైన ఆలోచన రావాలి అందరికంటే కూడా డిఫరెంట్గా ఆలోచించాలి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో పెట్టాలి అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలి దానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కృషి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ దీనికి పూర్తిగా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ కానీ బయట వ్యక్తులు కానీ పూర్తిగా సహకరించమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూతి